So hi, hello, namaste, welcome to our channel Beer by AGD. So here is manam riding summation product gurinchi telusukobothunnam anamata. Idi nenu mona IBW ki vellinappudu akada discounts vastayanta shopping chesindi. So ave aa products vachesukoniki. So chusaru kada enti riding gloves. So ee riding gloves anedi manaku cost ani nenu last lo cheptaa. కాబట్టి దీంట్లో ఉన్న క్వాలిటీస్ ఏంది ఇదంతా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. ఎందుకంటే నా పాత రైడింగ్ గ్లౌజ్ అనేవి పాడైపోయినాయి అనమాట మొత్తం ఈ ఏదైతే మణికట్ దగ్గర ఉంటుందో ఆ ప్రొటెక్షన్ అంతా ఖరాబ్ అయిపోయింది అనమాట. ఇంకోటి ఆ గ్లౌజ్ అనేది కంఫర్ట్ లేదు, చేతితో వేసుకున్నప్పుడు ఇట్లా హ్యాండిల్ పెట్టుకున్నప్పుడు వేళ్ళ దగ్గర మండడము, ఇక్కడ ఈ మణికట్టు దగ్గర ఈ బోన్స్ దగ్గర గీసుకుపోయి ఇదంతా మంటగా ఉండడం రైడింగ్లో నాకు చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. సో అందుకోసమే రైడింగ్ గ్లౌజ్ అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి ఈ గ్లౌజ్ తీసుకున్నా. సో దీస్ గ్లౌజ్ ఆర్ ఫ్రమ్ రైడా బ్రాండ్. సో రైడాకి సింబల్ మనకి ఇట్లా ఇచ్చిండు ఈ సింబల్, ఇక్కడ పైన రైడా స్టిక్కర్ అయితే వచ్చింది మనకి. సో దీని క్వాలిటీస్ వస్తే కనుక మనకి ఇక్కడ మనకి ఒక ఇట్లా ఓపెన్ చేసుకొని క్లోజ్ చేసుకోవడానికి ఒక వెల్క్రో ఇచ్చిండు, సౌండ్ వినబడుతుంది కదా. సో స్టాండర్డ్ ఉంది, ఇక్కడ వాళ్ళ లోగో మెన్షన్ చేసిండు. తర్వాత ఒకటి వచ్చేసి ఇక్కడ ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి గట్టి స్ట్రాంగ్ మెటీరియల్ ఇచ్చిండు. అండ్ తర్వాత ఫింగర్స్ దగ్గర కూడా మనకి ఇక్కడ ఏమో రబ్బర్ వచ్చింది ఈ పార్ట్లో. తర్వాత ఇక్కడ ముందు వచ్చేసి మనకి జాలి అంటే గాలి పోవడానికి చిన్న మెస్ లాగా ఇచ్చిందనమాట, అంటే మన గాలి ఫ్రీగా లోపల బ్రీతింగ్ అవ్వడానికి. అండ్ ఇంకా లోపల సైడ్ వస్తే మాత్రం మొత్తం కనుక మనకి ప్యూర్ అంటే ప్యూర్ లెదర్, చాలా ప్యూర్ ఉంది లెదర్, చాలా సాఫ్ట్ కూడా ఉంది మళ్ళీ లెదర్ అనేది. ఇక్కడ బొటనేలు కూడా మొత్తం పైన అంతా మెస్ వచ్చిందండి, జాలి లాంటిది మెటీరియల్ ఇచ్చిండు మనకి గాలి పోయి రావడానికి. ఇంకా అరిచేతులకు వస్తే కనుక ఇక్కడ ఒక గట్టి మెటీరియల్, ఎందుకంటే మనం పడినప్పుడు పడిన ఒకసారి వేసుకొని చూపిస్తాను. గ్లౌజ్లో మెయిన్ ఏంటంటే వేసుకుంటాం కదా, సో మనం నడుపుతున్నప్పుడు కింద పెట్టాం అనుకోండి కరెక్ట్గా ఈ అరిచేయి అనేది ఫస్ట్ కింద పెడతాం, అరిచేయి కొట్టుకోపోతుంది. నేను మ్యాక్సిమం ఎగ్జాంపుల్ అయినా కూడా పడంగానే చేతుల కింద పెడతాం, చేతుల కింద పెట్టినప్పుడు అరిచేతులు కొట్టుకోపోతాయి. సో అలా జరగకుండా ఉండడం కోసం మనకి ఇక్కడ ఏదైతే ఉందో చూసారా, ఇక్కడ ఈ పార్ట్ మనకి గట్టిగా ఉంది, సాలిడ్గా చాలా అంటే చాలా గట్టిగా ఉంది, ఒక రాయిలాగా ఉంది గట్టిగా. ఇది మనకు ప్రొటెక్ట్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ ఇక్కడ కూడా సేమ్ పెద్ద నీళ్ళ దగ్గర కూడా ఒక రెండు ప్రొటెక్షన్ ఇచ్చినాం. ఇట్లా పడినప్పుడు మనకి ఈ రెండింటి మీదనే వెయిట్ పడుతుంది, ఇది మొత్తం గట్టిగా రాయిలాగా ఉంది. తర్వాత మిగిలినంత లెదర్, లెదర్ అంత తొందరగా చినగదు, చాలా గట్టిగా ఉంటుంది. సో దానికోసం అనేది మనకి ఇట్లా ప్రొటెక్షన్ అనేది ఇచ్చినాం. ఇక్కడ మొత్తం సాలిడ్ అంటే ఫైబర్ మెటీరియల్ ఏంటో అది గట్టిగా చాలా గట్టిగా ఉంది, చాలా గట్టిగా గట్టిగా ఉంది, నొక్కినా కూడా అసలు బెండ్ అయితే లేదు, రాయిలాగానే ఉంది. ఇదొకటి, ఈ పైన కూడా ఇది కూడా మనకి సేమ్ ఒక స్టోన్ లాగానే ఉంది, గట్టిగా ఉంది, చాలా గట్టిగా ఉంది. అండ్ ఇంకోటి ఈ గ్లౌజ్లో చూడండి మనకి ఈ సైడ్ ఉంది కదా, సైడ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రొటెక్షన్ ఇచ్చిండు. అంటే పెద్ద గ్లౌజ్లు ఉంటే అవి రేట్ ఎక్కువ అనమాట, అందుకే నేను హాఫ్ గ్లౌజ్ తీసుకున్నా. మనకి నార్మల్ రైడ్స్కి ఇవైతే సరిపోతాయి, ఈ రేసింగ్లు అంటే బండి ఇట్లా బెండ్ చేసినట్టుగా చూడండి వాళ్ళకేమో ఇట్లా పెద్ద గ్లౌజ్లు వేసుకుంటే బెటరు. సో మనం నార్మల్ రైడింగ్ లాంగ్ రైడ్స్ వెళ్ళే వాళ్ళకి ఈ గ్లౌజ్ సరిపోద్ది అనమాట. సో మీరు ఇటు సైడ్ చూడండి ఇక్కడ వరకే వచ్చింది, అది ఇక్కడ సైడ్ తిప్పితే ఈ పార్ట్ అనేది మనకి ఎక్స్ట్రా వచ్చింది. ఇట్లా పడినప్పుడు కూడా మనకి ఈ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది అనమాట ఇటు సైడ్ కూడా. అండ్ ఈ ఇదైతే ఈ వెల్క్రో ఉందో ఇది మాత్రం సూపర్ క్వాలిటీ ఉంది, జబర్దస్త్ క్వాలిటీ ఇచ్చిండు. అండ్ లోపల మనకి ఇదంతా ఒకటి వేరే లెదర్ ఉంది, ఇక్కడ కొంచెం ఇదైతే మనం ఇట్లా హ్యాండిల్ ఇట్లా పట్టుకుంటాం కదా ఈ పెద్ద నేలకి ఈ ఏళ్ళకి మధ్యలో ఒక సాఫ్ట్ మెటీరియల్ వేరే ఇచ్చిందన్నమాట లెదర్ కాకుండా. ఇది రెడ్ కలర్, ఎందుకంటే మళ్ళీ రెడ్ కలర్ ఏం తీసుకున్నా అంటే బైక్ రెడ్ కలర్ కదా, అందుకోసం రెడ్ కలర్ తీసుకున్నా. అండ్ లోపల కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే రైడింగ్ గ్లౌజ్ తీసుకునేటప్పుడు ఎప్పుడు కానీ మనం వేసుకుంటాం కదా, వేసుకున్న తర్వాత ఈ వేళ్ళ దగ్గర లాస్ట్లో కొంచెం గ్యాప్ ఉండాలి, కొంచెం అంటే మరీ ఫిట్గా పట్టేంతగా గ్లౌజ్లు తీసుకోదు. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తారు అనుకోండి ఇక్కడ కొంచెం బెండ్ అవుతుంది చూసారు కదా, కొంచెం గ్యాప్ ఉండాలి, ఎందుకంటే మనం ఇట్లా హ్యాండిల్ పట్టుకున్నప్పుడు ఆ గ్యాప్ అనేది మనకి ఫుల్ఫిల్ అయిపోతుంది అనమాట. సో కంప్లీట్ టైట్ ఉంది అనుకోండి మనకు ఆ ఫ్రీ హ్యాండ్ లోపల ఫ్రీ అనేది ఉండదు, ఇక్కడ ఈ మణికట్టు దగ్గర మనకి ప్రాబ్లం అయితే ఉంటుంది అనమాట. అందుకోసమే ఎప్పుడైనా రైడింగ్ గ్లౌజ్ తీసుకున్నప్పుడు ఈ వేళ్ళ దగ్గర మనకి కొంచెం వేసుకుంటాం, మనం వేసుకున్నాం కరెక్ట్ ఫిట్ అయింది అయినప్పుడు ఇక్కడ కొంచెం గ్యాప్ ఉండాలి, ఎందుకంటే మనం ఇట్లా హ్యాండిల్ హోల్డ్ చేసినప్పుడు
మనకు ప్రాబ్లం అవుతుంది అన్నమాట ఫుల్ టైట్ ఉన్న గ్లౌజెస్ తీసుకుంటే. సో అందుకే కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నది ఇక్కడ, లెంత్ కొంచెం గ్యాప్ ఉండాలి. ఇట్లా గ్యాప్ ఉన్న గ్లౌజ్ తీసుకుంటే మనకు పర్ఫెక్ట్ ఫిట్ అవుతుంది, రైడింగ్లో కూడా మనకి ఎటువంటి ఇబ్బంది రాదనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఈ రైడింగ్ గ్లౌజ్లో ఏదైతే ఇక్కడ ఈ హార్డ్ మెటీరియల్ ఉంది కదా మీకు గట్టిగా, దీంట్లో ఇక్కడ మనకి ఎయిర్ పోవడానికి ఒక ఇట్లా హోల్ లాగా ఇచ్చిండు. కనబడుతుందో లేదు మీకు ఇక్కడ, ఇందులో ఇట్లా పడుతుంది చెయ్యి, ఇది సపరేట్గా ఇచ్చిండు, మధ్యలో ఇట్లా గ్యాప్ ఉంది, దాని లోపల గ్లౌజ్ అంటే గ్లౌజ్ ఫినిషింగ్ అంటే మనం నార్మల్ గ్లౌజ్ ఉంటుంది దాని పైనుంచి ఈ ప్రొటెక్షన్ మెటీరియల్ అనేది ఉందన్నమాట. ఎందుకంటే గ్లౌజ్తో పాటు తయారు చేస్తే అది హ్యాండ్కు ప్రాపర్గా ఫిట్ కాకపోవచ్చు అనమాట, నాకు అనిపించింది అది. అండ్ ఈ ఏదైతే గ్యాప్ ఉందో ఈ గ్యాప్ లోపల నుంచి మనకి గాలి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట పైనుంచి కూడా. అండ్ దీని లోపల నుంచి వెళ్ళిపోయి మనకి ఇక్కడ ఈ మోచ్ ఈ ఏదైతే ఈ బోన్స్ ఉన్నాయో ఈ బోన్స్ దగ్గర కూడా మనకు అంత చెమట ఫీలింగ్ కానీ ఇట్లాంటివి ఏం రాదు. అందుకోసం అని తీసుకున్నాం అన్నమాట గ్లౌజు. ఎందుకు ఇంకోటి నేను నాకు ఈ గ్లౌజ్లో నచ్చింది ఏంటంటే కంఫర్ట్, ఎంత మంచి కంఫర్ట్ ఉందంటే ఇది వేసుకొని ఇట్లా హ్యాండిల్ పట్టుకుంటే బైక్ గ్రిప్పు ఎట్లా ఉంది అంటే రైడ్ చేసినా కూడా అంత ఆ ఫీల్ వస్తలే, ఆ ఫీల్ వస్తుంది అనమాట, మంచి రైడ్ చేసిన ఫీల్ వస్తుంది నాకు ఇట్లా వేసుకున్నప్పుడు. ఇంతకుముందు ఉన్న గ్లౌజెస్ వేసుకుంటే ఏంటంటే ఇట్లా అవి చేతులకి ఒత్తుకుపోవడం, ఈ మెయిన్గా ఈ పార్ట్లో ఒత్తుకుపోయేది, ఇక్కడ ఉంది కదా మణికట్టు, మణికట్టు దగ్గర ఇట్లా మనం హ్యాండిల్ ఇట్లా పట్టుకున్నప్పుడు మణికట్టు దగ్గర ఒత్తుకుపోయేది అనమాట. సో అందువల్ల చాలా ఇబ్బంది అయ్యేది. ఇంకోటి ఈ ఎళ్ళ దగ్గర కూడా రైడ్ అంతా చేసిన దగ్గర లాస్ట్కు మనం ఆగుతాం కదా, ఆగినప్పుడు మాత్రం ఈ వేళ్ళ అంచులకి ఇట్లా మండేది నాకు మస్తు. అందుకే ఆ రైడింగ్ గ్లౌజ్ అవి 1200 ఏమో పెట్టి తీసుకున్నట్టే, అది కూడా సేమ్ 2018-19 తీసుకున్నా. ఈ రైడింగ్ గ్లౌజ్ కూడా మనకి వన్ టైం ఇన్వెస్ట్మెంటే, అది కూడా లెదరే, కాకపోతే అవి కొంచెం లో క్వాలిటీ, 1800 ఏమో సార్ 1200 ఏమో పడింది అది. అవి మనకు నాకు బాగానే లైఫ్ ఇచ్చినాయి, మొన్నటి వరకు కూడా అయినాయి. కాకపోతే ఈ పైన కప్స్ ఉన్నాయి కదా, ఈ పైన కప్స్ అనేవి ఊడిపోయినాయి అనమాట. సో నార్మల్ గ్లౌజ్ లాగా పనిచేస్తాయి అవి, బట్ ప్రొటెక్షన్ అనేది లేదు, పడ్డప్పుడు మనకు ఈ వీటికి పెద్ద డ్యామేజ్ కాకుండా ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి నాకు ఈ గ్లౌజ్లో మెయిన్గా వచ్చిందంటే టచ్, ఈ రెండు ఫింగర్స్కి టచ్ ఇచ్చింది అనమాట. మనకి ఫోన్ తీసుకుంటే కనుక మనం ఇలా ఇలా టచ్ చేసినాం అనుకోండి, అంటే రైడింగ్లో కూడా నువ్వు గ్లౌజ్లు తీయాల్సిన అవసరం ఉండదు అనమాట. సో గ్లౌజ్ యూజ్ చేసుకొని ఫోన్ ఆపరేట్ చేసుకోవడం, దాన్ని టైప్ చేయడం, ఫోన్ లిఫ్ట్ చేయడం ఇట్లాంటివన్నీ చేస్తాం. అండ్ మళ్ళీ నాకు ఇంకా ఈ గ్లౌజ్లో ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏమనిపించిందంటే, మీరు ఒకరు కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే కనుక ఈ లెఫ్ట్ హ్యాండ్ ఏదైతే ఫింగర్ ఉందో ఆ ఫింగర్కి పైన ఒక నీకు ప్లాస్టిక్ లాంటి మెటీరియల్ ఇచ్చారు. ఇప్పుడు ఈ ఫింగర్ రెండు అబ్జర్వ్ చేస్తే కనుక దీనికి ఒక ఎక్స్ట్రా రబ్బర్ ఉంది చూసారా. ఇది ఎందుకు అంటే మనకి ఇప్పుడు క్లియర్గా అనిపిస్తుంది చూడండి, ఈ రబ్బర్ ఎందుకంటే మనం హెల్మెట్ వేసుకుంటాం కదా, వర్షం పడినప్పుడు నీళ్ళన్నీ వస్తుంటాయి, లేదంటే బురద పడి అన్న అంటుకున్నప్పుడు క్లీన్ చేసుకోవడానికి. సో మన కార్లో ఉంటుంది కదా వైజర్, అటు ఇటు ఊపేది సేమ్ అదే రబ్బర్ మెటీరియల్ ఇచ్చింది ఇక్కడ. ఈ లెఫ్ట్ హ్యాండ్తో మనం ఆ మిర్రర్ని క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది నాకు సూపర్ అనిపించింది, ఎందుకంటే రైడింగ్లో దుమ్ము పడుతుంటుంది, పురుగులు వచ్చి పడుతుంటే అంతా గలీజ్ అవుతుంది, ఆగి మనం వాటర్ వేసి కడుక్కోవడం ఇదంతా ఒక ప్రాసెస్ అనమాట. సో రన్నింగ్లోనే మనం దీంతో క్లీన్ చేసుకోవచ్చు. ఇట్లా పట్టుకొని ఇట్లా అన్నాం అనుకోండి నీట్గా క్లీన్ అయిపోతుంది, ఇట్లా పైకి కిందకి అనుకోవడానికి. ఈ వైజర్ క్లీనింగ్కి మాత్రం సూపర్, ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకోటి టచ్ సెన్సిటివ్, ఇంకోటి అండ్ మెయిన్గా కంఫర్ట్, చేతుల్లో కంఫర్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇట్లా హ్యాండిల్ పట్టుకున్నప్పుడు అయితే ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది నాకు. ఇది కూడా నేను సేమ్ రైడా గేర్స్ నుంచే తీసుకున్నా, అక్కడ సేమ్ IBW వెళ్ళినప్పుడు లాస్ట్ టైం వీడియోస్ చూసుంటారు కదా, ఆ వీడియోస్లో నాకు డిస్కౌంట్ వచ్చింది దీని మీద కూడా. దీనికి కూడా నాకు 10% డిస్కౌంట్ వచ్చింది మనకి రైడా గేర్స్ వాళ్ళు స్టోర్లో IBW వెళ్ళినందువల్ల. అండ్ ఈ కాస్ట్ వచ్చి ఇది మనకి 3900 ఉంది వీటి కాస్ట్, అంటే 3999. సో దీంట్లో కూడా మనకి 10% డిస్కౌంట్, 10% డిస్కౌంట్ అంటే 400 అంటే. సో నాకు 3600 ఏమో పడింది గ్లౌజు, 3600. ఇది తెలుసా మనకి, నాకు తెలిసి ఒక 10-15 కూడా వచ్చేలాగా ఉన్నాయన్నమాట క్వాలిటీ. లెదర్ అనేది ఎంత బాగుంది, మనం వీటిని కొంచెం మంచిగా వాడుకుంటే. ఎందుకంటే కొత్త గ్లౌజ్ అవడం వల్ల కొంచెం నాకు స్టార్టింగ్ ఇబ్బంది అయిన ఉండే, కానీ అలవాటు అయిపోయి ఒక రైడ్ అయిపోయేసరికి మన గోవా నుంచి వచ్చేటప్పుడు ఇవి వేసుకొని వచ్చిన, ఇప్పుడు నాకు కంప్లీట్గా ఫ్రీ అయిపోయినాయి గ్లౌజులు ఇవి.
వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అంటే ఇది కూడా ఒకసారి మనం ఖర్చు పెట్టేసినామంటే ఒక 4-5 ఇయర్స్ వరకు వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లెదర్ క్వాలిటీ అయితే అంత బాగుంది అండ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది. నాకు లార్జ్ సైజ్ వచ్చింది, ఇది నేను వేసుకునేది లార్జ్. సో నా హ్యాండ్స్ చూసారు కదా, మన హైట్ 5.6. ఇది పామ్ సైజుని బట్టి గ్లౌజ్ తీసుకోవాలన్నమాట. మనకి అరిచేయి ఎంత సైజు ఉంటుందో చూసుకొని దాని ప్రకారం అక్కడ సైజులు మెన్షన్ చేసి ఉంటాయి. సో అట్లా తీసుకోవచ్చు. మీకు ఆన్లైన్లో కొనేటప్పుడు కూడా మీకు ఇక మీకు మీ అరిచేయి ఎంత విడత ఎంత ఉంది, ఈ పైనుంచి కిందకి ఎంత లెంత్ ఉంది, ఇటు నుంచి ఎంత లెంత్ ఉంది, దాన్ని బట్టి మీరు గ్లౌజులు తీసుకోండి. అట్లయితే మీకు పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. అంతకుముందు నేను మీడియం వాడినా, మీడియం నాకు చాలా టైట్ అయింది. సో నార్మల్గా ఇప్పుడు నా చెయ్యి ఎంత ఉందో మీకు మామూలుగా అర్థమవుతుంది కదా చూస్తే. సో చెయ్యి చూసుకున్నా చెయ్యి సైజుని బట్టి ఇప్పుడు ఇలా ఉంది చెయ్యి మనది. సో ఈ సైజ్కి నాకు ఈ చెయ్యి సైజ్కి నాకు లార్జ్ సైజ్ వస్తుంది. సో మీ చెయ్యి కొంచెం పెద్దగా ఉంటే కనుక మీరు ఎక్సెల్ అలా తీసుకోవచ్చు, లేదంటే చెయ్యి చిన్నగా ఉందనుకోండి సో మీడియం ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా ఎందుకంటే గ్లౌజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రైడింగ్లో ఈ హ్యాండిల్ పట్టుకున్నప్పుడు మనకి చేతులలో చెమట వచ్చేస్తుంటుంది. హ్యాండిల్ పట్టుకుని ఊకి ఇట్లా ఇట్లా అంటుంటే చేతులు చెమట వచ్చేసి హ్యాండిల్ పట్టుకోవాలనిపించదు, రకమైన ఇరిటేషన్ వస్తుంది. అదే గ్లౌజ్ ఉందనుకోండి మనకు ఒక రకమైన గ్రిప్ ఉంటుంది హ్యాండిల్ పైన. సో మనకు అది తిప్పడానికి కూడా కాన్ఫిడెంట్గా మనం అది చేస్తాము అండ్ చేతుల మీద కూడా అంత మనకు అది పడదు. మెయిన్గా అయితే గ్రిప్ అయితే ఉంటుంది, గట్టిగా పట్టుకోవచ్చు హ్యాండిల్ని. అండ్ పడినప్పుడు కూడా మనకి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ చెప్పాను కదా ఆల్రెడీ, ఇట్లా పడినా మనకి కంప్లీట్ సౌండ్ ఎట్లా చూసారా, హార్డ్ మెటీరియల్ ఉంది, చాలా హార్డ్ ఉంది. సో ప్రొటెక్షన్ అయితే సూపర్గా ఉంది. కట్ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే, ఎందుకంటే 3600 గ్లౌజ్ అంటే మనకి మామూలు గ్లౌజులు బట్ట గ్లౌజులు 350-400 కూడా వస్తాయి. లోకల్ రైడ్కి అవి సరిపోతాయి, బట్ నువ్వు మంచిగా మనం ఒక 100 స్పీడ్ 120 స్పీడ్లో అట్లా వెళ్దాం అనుకున్నాం. సో అలాంటి టైంలో మనకు ఇన్ కేస్ ఏదైనా వర్స్ట్ కేసులో ఏమైనా అయితే ఒక ప్రొటెక్షన్ కావాలి అనుకుంటే మాత్రం ఈ గ్లౌజులు అనేవి చాలా యూజ్ అవుతాయి. ఈ లోకల్ రైడ్కి నేను ఇది సజెస్ట్ చేయను, లాంగ్ రైడ్స్కే చెప్పాను కదా ఈ క్లీనింగ్ వైజర్ మన గ్లౌజ్కి క్లీన్ చేసుకోవడానికి వైజర్ కూడా ఇచ్చిండు నీట్గా. మన హెల్మెట్ వైజర్ని క్లీన్ చేసుకునేదానికి మన ఇది కూడా ఉంది మంచిగా ఇట్లా. నేను మొన్న వచ్చిన చాలా బాగా అనిపించింది నాకు ఇది ఈ ఫీచరు. ఫస్ట్ అబ్జర్వ్ చేయలేదు నేను, తర్వాత రైడింగ్లో ఏంటిది లెఫ్ట్ హ్యాండ్కి ఏంది ఇచ్చింది కదా అని చెప్పి చూస్తే క్లీన్ చేసుకోవడానికి సూపర్ అనిపించింది. సో ఇది మనకి 10% డిస్కౌంట్ వచ్చింది కాబట్టి నాకు ఈ రేట్కి వచ్చింది. మీరు మామూలుగా ఆన్లైన్ చూస్తే కనుక మేబీ 3900 ఉండొచ్చు, ఇప్పుడు తగ్గొచ్చు మేబీ తెలీదు, 800 కానీ 800 కానీ దొరుకుతుంది మీకు. బట్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ గ్లౌజులు అయితే. వేరే గ్లౌజులు ఎక్కువ రేట్ ఉన్నాయి, 4000, 5000, 6000 కూడా ఉన్నాయి గ్లౌజులు. బట్ రైడా గేర్స్ వాడు మేబీ కొత్తగా స్టార్ట్ చేసింది కాబట్టి నాకు తెలిసి కొంచెం ప్రైస్ తక్కువే ఉంది మిగతా కంపెనీస్తో పోల్చుకుంటే కనుక. మనకి రైనాయిస్ అయితే ఈ రైడింగ్ గేర్స్లో 1 ఉంది, మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తాడు, బట్ ప్రైస్ చాలా ఎక్కువ ఉందన్నమాట. సో రైడా గేర్స్ కూడా చెక్ చేసుకుంటే కనుక క్వాలిటీ కూడా బాగుంది అండ్ కాస్ట్ మనకి తక్కువ ఉంది. సో రైడా గేర్స్ ఆఫ్ చేసుకోవడం నాకు తెలిసి బెటరు. లేదు మీరు వేరే ఏ బ్రాండ్ అనుకుంటానో నాకేం నేనేం లేదు, నేను పర్టికులర్ ఇదే కొనమని ఏమనట్లేదు. నాకు దీంట్లో తక్కువ రేట్ అనిపించింది, క్వాలిటీ కూడా బాగుంది, సో తీసుకున్నాను అనమాట. సో ఇవి రైడింగ్ గ్లౌజులు. సో వీటి గురించి ఏమైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కమెంట్ చేయండి, నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ వెబ్సైట్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఎవ్రీ ఇయర్ ఐబీడబ్ల్యూ అవుతుంది నవంబర్ డిసెంబర్ టైంలో. ఆ టైంలో మీరు కనుక ఐబీడబ్ల్యూ ఈవెంట్కి వెళ్తే మీకు 10% వస్తుంది, ఒక్కోసారి 15% కూడా డిస్కౌంట్ ఇస్తారు. ఒకేసారి అన్నీ ఇప్పుడు రైడింగ్ జాకెట్ ప్యాంటు గ్లౌజ్ అన్నీ ఉన్నారనుకోండి డిస్కౌంట్ ఎక్కువ కూడా ఇస్తున్నారనమాట. సో ఆ రకమైన ఫెసిలిటీ కూడా ఉంటుంది ఐబీడబ్ల్యూకి వెళ్తే కనుక. ఇక ఆన్లైన్లో మనం ఏదైనా ఫెస్టివ్ సీజన్ లేదంటే ఏదైనా డిస్కౌంట్ సేల్ ఇట్లా పెట్టినప్పుడు కూడా నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను, అప్పుడు కూడా మీరు తీసుకోవచ్చు గ్లౌజులు. వన్ టైం ఇన్వెస్ట్మెంట్, ఇప్పుడు 1000 రూపాయలే కొంటా మళ్ళీ సంస్థ ఖరాబ్ అయిపోతాయి ఇట్లా ఎందుకు. ఒకసారి ఒక 3000 పెట్టి తీసుకున్నాను అనుకోండి 4-5 సంవత్సరానికి పడి ఉంటాయి, ఒకసారి కొన్ని పడేస్తే. ఇంకోటి ఆ క్వాలిటీ అనేది ఉంటుంది, నీకు 1000 రూపీస్ పెడితే నీకు ఆ క్వాలిటీ రాదు, ఆ కంఫర్ట్ రాదు. గ్లౌజులలో మెయిన్ ఏంటంటే కంఫర్ట్, ఆ కంఫర్ట్ అనేది మనకి కొంచెం ఎక్కువ ఇన్ని పైసలు పెడుతున్నాం కాబట్టి వాడు మన హ్యాండ్ ప్రకారంగా పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటట్టు డిజైన్ చేస్తాడు. నేను ఆల్రెడీ 1200 వాడుతున్నాను చెప్పిన కదా, అవి చెప్పిన కదా కంఫర్ట్ ఉండదు, వేళ్ళు ఒత్తుకుపోతుంటాయి, మో చేమో మణికట్టు దగ్గర ఇరిగినట్టు ఉంటుంది. ఆ గ్లౌజ్ అనేది అసలు కంఫర్టే లేదు, అసలు ఏదో మనం అప్పుడు బడ్జెట్ లేదని చెప్పేసి నేను ఎట్లా తీసుకున్నా. నేను అక్కడ బడ్జెట్ ఉంటే కనుక ఇది తీసుకోవడం బెటర్, చాలా అంటే చాలా బెటరు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రైడింగ్ గేర్ నెక్స్ట్ రైడ్లో నేను మళ్ళీ ఈ కంప్లీట్ గేర్తో చూపిస్తాను మీకు మొత్తం ఎట్లా లుక్ ఎట్లా కనిపిస్తుంది అని చెప్పేసి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.